సత్యస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మనం ఒక మిక్సెడ్ కూర చేసుకుందాము. అది ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. దానికి కావాల్సినవన్నీ అండి ఇవి. ఇవి మొక్కజొన్న పొత్తు గింజలు ఒక జొన్న పొత్తు తగినంత ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యాప్సికం ఉల్లిపాయలు ఆనియన్స్ పావు ఆలుగడ్డ ములక్కాడలు బీన్స్ టమాటా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి పోపులు ఆయిల్ ఇవన్నీ పెట్టుకున్నామండి మనం. ఇప్పుడేమో ఇక్కడ తాలింపు ఇచ్చుకుందాం. కళాయి వేసుకున్నాను, ఆయిల్ వేసుకుందాము. ఎక్కువ కూర ఉంది కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను, టీ స్పూన్ ఆవాలు, రెండు టీ స్పూన్ మినపగుళ్ళు, రెండు టీ స్పూన్ జీరా, తాలింపు వేగింది, ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అవి వేగాయి, కరివేపాకు వేసుకుందాం. టమాటా వేసుకుందాం, క్యాప్సికం వేసుకుందాం. వేగిపోయేవి ఇవి ఉడకబెట్టినవండి. ఒకసారి బాయిల్ చేసాను ఇవి, వాటర్ ఇందులోనే ఇంకి పెట్టేశాను, వాటర్ ఏం లేదు. ఇప్పుడు ఈ మూడు ఒకసారి వేగించండి. లాస్ట్లో మనకు అవి ఉడికిన తర్వాత కొత్తిమీరను ఆలుగడ్డలు ములక్కాడ ముక్కలు వేయాలి. ఇప్పుడేమో క్యాప్సికం వేసుకుందాం. మొక్కజొన్న పొత్తు గింజలు కూడా వేసుకున్నాను, వేసుకొని బాగా వేపాలి. ఇది వేగింది తగినంత. ఇప్పుడు అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ పసుపు వేసేయాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఆలుగడ్డ బొక్కలను ములక్కాళ్ళు వేయి. ఇప్పుడు దీని మీద ఒక స్పూన్ కారం వేసానండి, ఎర్రకారం. ఇప్పుడేమో మనం ఉప్పును వేసాం కదా, ఉప్పు వేసి పసుపు వేసి ఆడాం కదా, మనం వేపుకున్నాము అందుకని కొంచెం ఉడికిపోయింది తొందరగా. ఉడికిపోయి వేపిన దాంట్లోనే ఉడికిపోయి నీరు వచ్చేసింది, తర్వాత ఆయిల్ కూడా దిగిందండి. ఇప్పుడు మనం ఇది వేసేస్తున్నాము. ఇది వెజిటబుల్ మిక్స్డ్ కూర అండి. వెజిటబుల్ మిక్స్డ్ కూరలు చాలా పెట్టానండి, ఒక్కొక్కటి ఒక్కొక్క తీరులో చేశాను, మీరు చెక్ చేసుకోవచ్చండి. అన్నీ వేగిపోయి ఇప్పుడు ఈ టైంలో మనం కొద్ది ధనియాల పొడి వేయాలండి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి చాలు, సరిపోతుంది. మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేపుకొని వాటర్ పోసుకోవాలి. మంచిగా కలుపుకున్నానండి, అంతను కలుపుకున్నాను. కొంచెం మెత్తబడ్డాయి అన్నీ, మనం వేపిన దాంట్లోనే మెత్తబడ్డాయి. ఇంకా కొంచెం మెత్తబడాలి ఈ ముక్కలు. క్యాప్సికము మనం బీన్స్ వేసాం కదా, టమాటా ముక్కలు ఇవన్నీ కొంచెం మెత్తబడాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇందులోని వాటర్ పోసుకుంటామండి. ఇదిగోండి గ్లాస్ వాటర్ పోసుకున్నాం. గ్లాస్ వాటర్లో అన్నీ ఉడకాలండి. ఈ కూర అన్నది పూరికి చపాతీకి చాలా చాలా బాగుంటుందండి. తర్వాత మనకి అన్నంలోకి కూడా బాగుంటుంది. కొంతమంది కొన్ని టిఫిన్లకి నచ్చితే వాడుకోవచ్చండి. అన్నంలోకి బాగుంటుంది, గ్రేవీ కూర అనమాట, అన్నంలోకి బాగుంటుంది. ఇవన్నీ ఉడికి గ్రేవీ దిగిపోతుంది అంతే, ఇంకేం లేదు. వేరే గ్రేవీ అంటే మనం వేరే వేయట్లేదు మసాలా గట్ట. చాలా చాలా అయితే టేస్ట్ ఉంటుందండి. ఇది ఒకసారి చూద్దాము.
ఈ టైం లో మనకు ఉప్పు కారం అన్ని చూసుకోవచ్చుండి ఏమైనా చాలకపోతే వేసుకోవచ్చు ఎక్కువైతే నిమ్మరసం పిండుకోవాలి నేను వేసినవి ఎక్కువ అవ్వండి ఒకల మీకైతే చెప్తున్నాను నేను నిమ్మరసం ఇప్పుడు పిండకూడదు లాస్ట్ లో పిండుకోవాలి మన మిక్స్డ్ వెజిటబుల్ కూర రెడీ అయిపోయిందండి ఈ టైం లో మనకి ఇంట్లో ఎండుకోబరు ఉంటది కదా ప్రతి ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే ఏం పర్వాలేదండి ఉంటే ఇది ఎక్స్ట్రా ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కూర అయిపోయింది నేను సర్వింగ్ బౌల్ లో చేసి తీసేస్తానండి మన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీ గా ఉంటది ఈ రకంగా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి బై బై అండి।